వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకని ప్రశ్నించారు. బ్రిటిష్ పాలనను మించిన స్థాయిలో ప్రజలు, టీడీపీ కార్యకర్తలపై ప్రభుత్వ అక్రమ కేసులు, నిర్బంధాలు ఉన్నాయన్నారు. చంద్రబాబుకు మద్దతుగా చేస్తున్న నిరాహార దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలపైన హత్యాయత్నం కేసులు పెట్టడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అన్నారు. సంఘీభావంగా సముద్ర తీరంలో సైకత శిల్పం ఏర్పాటు చేసిన వారిపైన కేసు పెట్టడం లాంటి చర్య దేశంలో మరెక్కడా జరిగి ఉండదన్నారు. సముద్ర గర్భంలో, అంతరిక్షంలో, భూగర్భంలో కూడా 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ పెట్టేలా ప్రభుత్వం తీరు ఉందన్నారు. శాంతియుత నిరసనలు జరగడానికి వీల్లేదని సీఎం రివ్యూ చేసి మరీ డీజీపీకి ఆదేశాలు ఎందుకిచ్చారని లోకేష్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ నిరసనలు తెలిపే హక్కును కాదని చెప్పే హక్కు మీకెక్కడదని నిలదీశారు. పొరుగు రాష్ట్రాలలో చంద్రబాబుకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలపై లేని నిషేధం ఏపీలోనే ఎందుకన్నారు. పక్కన ఉన్న తెలంగాణలో లేని నిర్బంధాలు ఏపీలో ఎందుకో సైకో సర్కార్ సమాధానం చెప్పాలన్నారు. ప్రజల నుంచి పుట్టిన ఉద్యమాన్ని ప్రభుత్వం తుప్పుపట్టిన అక్రమ కేసుల విధానంతో ఇక అడ్డుకోలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకని ప్రశ్నించారు. బ్రిటిష్ పాలనను మించిన స్థాయిలో ప్రజలు, టీడీపీ కార్యకర్తలపై ప్రభుత్వ అక్రమ కేసులు, నిర్బంధాలు ఉన్నాయన్నారు. చంద్రబాబుకు మద్దతుగా చేస్తున్న నిరాహార దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలపైన హత్యాయత్నం కేసులు పెట్టడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అన్నారు. సంఘీభావంగా సముద్ర తీరంలో సైకత శిల్పం ఏర్పాటు చేసిన వారిపైన కేసు పెట్టడం లాంటి చర్య దేశంలో మరెక్కడా జరిగి ఉండదన్నారు. సముద్ర గర్భంలో, అంతరిక్షంలో, భూగర్భంలో కూడా 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ పెట్టేలా ప్రభుత్వం తీరు ఉందన్నారు. శాంతియుత నిరసనలు జరగడానికి వీలులేదని సీఎం రివ్యూ చేసి మరీ డీజీపీకి ఆదేశాలు ఎందుకిచ్చారని లోకేష్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ నిరసనలు తెలిపే హక్కును కాదని చెప్పే హక్కు మీకెక్కడదని నిలదీశారు. పొరుగు రాష్ట్రాలలో చంద్రబాబుకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలపై లేని నిషేధం ఏపీలోనే ఎందుకన్నారు. పక్కన ఉన్న తెలంగాణలో లేని నిర్బంధాలు ఏపీలోనే ఎందుకో సైకో సర్కార్ సమాధానం చెప్పాలన్నారు. ప్రజల నుంచి పుట్టిన ఉద్యమాన్ని ప్రభుత్వం తుప్పుపట్టిన అక్రమ కేసుల విధానంతో ఇక అడ్డుకోలేదన్నారు.